బిందుని మ్యారేజ్ చేసుకోండి అన్నా, బిందుని మ్యారేజ్ చేసుకోండి అన్నా, బిందుని మ్యారేజ్ చేసుకోండి అన్నా. నేను బిందుని ఫ్రెండ్స్ బ్రో, మంచి ఫ్రెండ్స్, మాకు మాకు ఫ్రెండ్షిప్పే ఇదన్నమాట. మ్యారేజ్ ఆ థాట్ ఏం లేదు. ఫస్ట్ మనం నాది ఏంటి బ్రో, నా సిచ్యువేషన్ ఏంటి, నేనున్న పరిస్థితి ఏంటి, నేను ఇంకా చాలా సంపాదించాలి, ఇంట్లో వాళ్ళు మంచి చూసుకోవాలి, ఒక మంచి కెరీర్లో బాగా సెట్ అవ్వాలి, మాది అసలు చాలా ఇది. యాంకర్ ధనుష్ బాగా సపోర్ట్ చేశారు బ్రో మీకు, థ్యాంక్ యూ సో మచ్, అవును చెప్పారు ధనుష్ చాలా బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. యాడ్ బిందు బ్రో, బిందు ఒక్క 10 నిమిషాల్లో మీ కామెడీ యాంగిల్ క్యాప్టెన్ అయిన తర్వాత ఎందుకు తగ్గించారు? యాక్చువల్గా కెప్టెన్ అయ్యాక సీరియస్గా ఉండాలి బ్రో, ఎందుకంటే కామెడీగా ఉంటే మాట వినరు, అందుకే కొంచెం సీరియస్గా ఉందామని చెప్పి కొంచెం కొన్ని రోజులు సీరియస్గా ఉన్నా. కానీ ఇప్పుడు ఏ టైంలో ఏం చేయాలి జోకులు వేసేవాడిని, బట్ అది అంత లేదు కానీ ఆ సీరియస్నెస్ ఎక్కువ కనిపించింది. దాని తర్వాత ఆ కెప్టెన్ దగ్గరలో వచ్చినప్పటికీ నాకు చాలా ఇష్యూస్ కానీ చాలా ఆలోచనలు అన్నీ ఎక్కువైపోయి నేను కొంచెం ఇవన్నీ మాటలు ఇవన్నీ కొంచెం తక్కువ మాట్లాడితే బెస్ట్, కొంచెం సీరియస్గా ఉంటే బెస్ట్, లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి నన్ను నేస్తున్నారని చెప్పి కొంచెం మారుదామని ట్రై చేసి మారా. అందుకు కొంచెం అలా ఉండాలని అనిపించింది, అలా ఉన్నాను. బిందుని ఫాలో చేశారు, బిందుని ఫాలో చేశాను అంటే చెప్తున్నాను ఇప్పుడు, ఇప్పుడు ఫాలో చేశాను బిందుని, అన్ఫాలో కొడితే బ్రో మా ఫ్యాన్స్ కోసం అయినా బిందుని ఫాలో. ఓకే, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చాలా మంది నా ఫ్యాన్ పేజెస్ కానీ సింధు ఫ్యాన్ పేజెస్ కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి